తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లడ్డూలో జంతు మాంసం విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సి కళ్యాణ్ స్పందించారు. నేరం జరిగిందా లేదా అనేది తేలాల్సి ఉందన్నారు. ఈ వివాదం వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. జానీ మాస్టర్ పై పోక్సో కేసు ఎలా వర్తిస్తుందో తెలియదు అన్నారు నిర్మాత సి కళ్యాణ్. మైనర్ గా ఉన్నప్పుడు జరిగింది, ఎలా నిరూపించగలమని ప్రశ్నించారు. తమిళనాడు తిరుపత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. అప్పు ఇవ్వట్లేదని స్నేహితుడి కొడుకుల్ని చంపేశాడు మరో స్నేహితుడు. 6-4 ఏళ్ల చిన్నారులను స్నాక్స్ కొనిస్తానని చెప్పి దారుణంగా చంపేశాడు బసంత్ కుమార్. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రకాశం బరాజ్ లో బోట్ల తొలగింపు కొనసాగుతోంది. బరాజ్ అడుగు భాగాన చిక్కుకున్న రెండవ బోట్ ని సరికొత్త ప్రణాళికతో బయటకు తీశారు. కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ సరిహద్దు చింతగుప్పాడవిలో 4 మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 2 బోట్లు, డీసీఎం 2 ట్రాక్టర్లను సీజ్ చేశారు. కాలం చెల్లిన మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలను వీడాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్. రేపటి నుంచి అక్టోబర్ 20 వరకు మావోయిస్ట్ ఆవిర్భావ వేడుకలు జరుపుకుందామని పిలుపునిస్తూ మావో అగ్రనేత ఆజాద్ లేఖ విడుదల చేశారు. ప్రజల పక్షాన పోరాడే మావోయిస్టులపై కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోందన్నారు ఆజాద్. వైఖరి మారకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. రిబ్బన్ కటింగ్ టైంలో జగన్మోహన్ రాజు సుబ్రహ్మణ్యం మధ్య వివాదం చెలరేగింది. అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు ఇంటిపై ప్రత్యర్థి వర్గం రాళ్ల దాడి చేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు ఎంపీ భరత్. ఎమ్మెల్యే వంశీకృష్ణ పేదల కడుపు నింపడమే అన్న క్యాంటీన్ లక్ష్యమన్నారు. తన మాట వినట్లేదన్న కోపంతో సత్యసాయి జిల్లా శాసనకోట పంచాయతీ సెక్రటరీ పవన్ కుమార్ ని టీడీపీ నేత వెంకటేష్ బండబూతులు తిట్టాడు. హైదరాబాద్ లో మిలాదున్ నబీ ర్యాలీలో పాలస్తీనా జెండాలను ప్రదర్శించారు. చార్మినార్ దగ్గర పాలస్తీనా జెండా ప్రదర్శించిన వారి కోసం పోలీసులు వారా తీస్తున్నారు. ఏపీలో కూటమి సర్కార్ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. 100 రోజుల్లో సాధించిన ప్రగతిపై ఇవాల్టి నుంచి 26 వరకు మంచి ప్రభుత్వం పేరుతో ప్రచారానికి సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే భేటీలో హైదరాబాద్ చట్టబద్ధత కోసం ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై చర్చిస్తారు. కొత్త రేషన్ కార్డు, హెల్త్ కార్డుల జారీ, రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆర్ఆర్ఆర్ భూసేకరణ, ఎస్ఎల్బీసీ నిధులపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్. కార్డుల జారీకి విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. వైసీపీని వీడియోచనలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఉదయభాను. ఎల్లుండి జనసేనలో చేరడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఇవాళ జరిగే భేటీలో ప్రకటన చేసే వీలుంది. నరసాపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నేతల బ్యానర్లు ఉండడంపై కూటమి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై శ్రీవారి చింత ప్రమాణానికి రావాలి అంటూ సీఎం చంద్రబాబుకి సవాల్ చేశారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. లడ్డూ వివాదంపై అధికార విపక్ష నేతల మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. టీటీడీ అధికారులు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. శ్రీవారి లడ్డూ వివాదం తెలంగాణను కూడా తాకింది. ఈ ఎపిసోడ్పై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు ఇవి ఆధారాలు లేని ఆరోపణలు అన్నారు మాజీ మంత్రి అంబటి. తప్పుడు ఆరోపణలతో భక్తులకు రాంగ్ మెసేజ్ పంపద్దు అని సూచించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని ఏపీ సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. లడ్డూలో జంతు కొవ్వుని వాడడం దేవుడు కూడా క్షమించడు అన్నారు. అమరావతిలో భవనాల సామర్థ్యంపై నిపుణుల నివేదికలు పాజిటివ్ గా ఉన్నాయన్నారు మంత్రి నారాయణ. డిసెంబర్ 15 నుంచి దశల వారీగా టెండర్లు పిలుస్తామన్నారు. గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేస్తామన్నారు మంత్రి. వచ్చే 6 నెలల్లో ప్రతి రాజధాని గ్రామంలో ఏదో ఒక సంస్థ ఏర్పాటుకు అనుమతిస్తామన్నారు. లైంగిక దాడి కేసులో డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ని నార్సింగి పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. జగన్ సమావేశానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గైర్హాజరు అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ఇది చర్చకు దారితీసింది. ఇదే భేటీలో కుటుంబ వివాదంపై జగన్ కి వివరణ ఇచ్చారు ఎమ్మెల్సీ దువ్వాడ. హైదరాబాద్ అమీర్పేట్ వైన్ మార్ట్ కి పెను ప్రమాదం తప్పింది. ఒక మందుబాబు సిగరెట్ తాగి పడేయడంతో చెత్తకు మంటలు అంటుకుని పొగలొచ్చాయి.
నాగర్ కర్నూలు జిల్లా జంగంరెడ్డిపల్లి సమీపంలో క్షుద్ర పూజలు స్థానికులను భయపెట్టాయి. పిండితో తయారు చేసిన బొమ్మలు గుమ్మడికాయల్ని గుర్తించారు. నల్గొండ జిల్లాలో అద్దంకి రహదారిపై రన్నింగ్ లో ఉన్న ఒక కారులో మంటలు చెలరేగి క్షణాల్లో తగలబడిపోయింది. దట్టమైన పొగలకు కారులో చిక్కుకుని ఊపిరాడక ఇబ్బంది పడిన వ్యక్తిని స్థానికులు అద్దాలు పగలగొట్టి బయటికి లాగి కాపాడారు. విజయనగరం జిల్లా ఆంధ్రా రిజర్వాయర్ కి వరద పోటెత్తింది. చంపా నది నుంచి వస్తున్న భారీ వరదతో రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. ఏలూరు జిల్లా ఎడపాక పక్షుల కేంద్రం ఇంకా వరద ముంపులోనే ఉంది. కోమటి లంక దారి నీటి మునగడంతో గ్రామస్తులు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. బోర్ మోటార్లు వైర్లు ఎత్తుకెళ్తున్న దొంగలను సిద్దిపేట జిల్లా ఆకారం రైతులు 45,000 ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీకి డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఆలూరు రైతులు. 15,000 రైతు భరోసాకి డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం వరద బాధితులను ఆదుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది. విజయవాడ బాధితుల్లాగానే గిరిజనులకు సైతం సాయం చేయాలని కోరింది. తూర్పుగోదావరి జిల్లాలో పెండింగ్ వేతనాల కోసం తాగునీటి సరఫరా సిబ్బంది రోడ్డెక్కారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు 100 కోట్లు కేటాయిస్తామన్నారు సీఎం రేవంత్. యూనివర్సిటీ నిర్వహణపై పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న స్కిల్ వర్సిటీ కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని వ్యాపారులను కోరారు సీఎం రేవంత్. తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ప్రజాప్రభుత్వం అన్నారు మంత్రి దామోదర. ఆసుపత్రుల్లో డాక్టర్లు వైద్య సిబ్బంది కొరతని అధిగమించడమే తమ లక్ష్యమన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని కోరారు తెలంగాణ మంత్రి తుమ్మల. ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని కలిశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణలో కోకోనట్ బోర్డు ఏర్పాటు కోసం విన్నవించారు. తాను రాహుల్ వదిలిన బీసీ బాణమన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బీసీల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీసీ కులగణన కాంగ్రెస్ పేటెంట్ అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సన్మానోత్సవంలో ఆయన మాట్లాడారు. పీసీసీ చీఫ్ మహేష్ పై ప్రశంసలు కురిపించారు మంత్రి పొన్నం. క్షేత్రస్థాయి నుంచి బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తికి సముచిత గౌరవం దక్కిందన్నారు. రాహుల్పై బీజేపీ విమర్శల్ని ఖండిస్తున్న కాంగ్రెస్ కేసీఆర్పై రేవంత్ వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించట్లేదు అని ప్రశ్నిస్తూ ఖర్గేకి బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు. హైడ్రాకి ఎలాంటి చట్టబద్ధత లేదన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. హైడ్రా అనేది సీఎం రేవంత్ రెడ్డి సొంత ఎజెండా మాత్రమేనని విమర్శించారు. ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి మద్దతిస్తామన్నారు బీఎస్పీ చీఫ్ మాయావతి. ఎగుమతుల ప్రోత్సాహానికి రేవుల్లో ఛార్జీలు తగ్గిస్తామన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. షిప్పింగ్ పౌర విమానయానం అలాగే రైల్వే అధికారుల భేటీలో ఆయన మాట్లాడారు. రాహుల్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టుపై కర్ణాటక పీసీసీ ఆఫీస్ బేరర్ల ఫిర్యాదుతో కేసు నమోదైంది. బీజేపీ 100 రోజుల పాలనలో సహకార రంగం మరింత అభివృద్ధి చెందినట్టుగా చెప్పారు కేంద్ర మంత్రి అమిత్ షా. కోల్కతా వైద్యురాలి రేప్ మర్డర్ జరిగిన 41 రోజుల తర్వాత జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. రేపటి నుంచి ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు కొనసాగిస్తామని చెప్పారు. ఓపీ సేవల విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కర్ణాటక కలబురగిలో ఒక గరాజ్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో వచ్చిన మంటలకు గరాజ్ పూర్తిగా తగలబడిపోయింది. మంటల ధాటికి కోట్లలో నష్టం జరిగినట్టు ఫైర్ సిబ్బంది అంచనా వేస్తున్నారు. మంటల్ని గంటల పాటు శ్రమించి ఆర్పేశారు. ఢిల్లీ త్రిలోక్పురి ప్రాంతంలోని ఒక రహదారిపై భారీ ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి రహదారి 15 ఫీట్ల లోతున కుంగిపోయింది. 15 ఫీట్ల లోతుని రోడ్డు కుంగిపోవడంతో రహదారిపై ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ఆ ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు. కోల్కతా డాక్టర్ హత్యకు నిరసనగా డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. అత్యవసర సేవలకు అంగీకరించినప్పటికీ ఓపీ సేవలు ఆగిపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఉజ్జయిని మహంకాళేశ్వరుని దర్శించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రత్యేక పూజల తర్వాత ఆలయంలో సేవా కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. తమిళనాడు తూత్తుకుడిలో ప్రపంచ పేషెంట్ల దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది భారీ ర్యాలీ తీశారు. రోగులకు అత్యుత్తమ సేవలందించి వారి ప్రాణాలు కాపాడమే తమ లక్ష్యమన్నారు వైద్యులు. వైద్యుల అవగాహన ర్యాలీకి స్థానికులు మద్దతు పలికారు. దేశంలో జమినీ ఎన్నికపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు రాజస్థాన్ బీజేపీ చీఫ్ మదన్ రాథోడ్. కోవింద్ నివేదిక ప్రకారం కేంద్రం ముందుకు వెళుతుంది అన్నారు. దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట ఎన్నికల నిరంతరం ప్రక్రియతో అభివృద్ధి కుంటుపడుతోందన్నారు రాజస్థాన్ బీజేపీ చీఫ్ మదన్ రాథోడ్.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యాసాధ్యాలపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. కోవింద్ నివేదిక ప్రకారం నిర్ణయం ఉంటుందని చెప్పారు. గంగా గాగ్రా నదుల ఉధృతికి ఉత్తరప్రదేశ్ బలియా నీట మునిగింది. వరద ధాటికి ప్రధాన రహదారి కొట్టుకుపోయి వందల ఇళ్లు నీట మునిగిపోయాయి. వరద ఉధృతికి కొట్టుకుపోయిన జాతీయ రహదారి పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాకపోకలు ఆగి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం సుఖ్వీందర్ సింగ్ ను న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. రాజస్థాన్ చిత్తోర్ఘడ్ లో పర్యటించారు సీఎం భజన్ లాల్ శర్మ. ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు సీఎం భజన్ లాల్ శర్మ. తల్లి పేరుతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటి పర్యావరణానికి సహకరించాలన్నారు. మహారాష్ట్ర ముంబైలో ఐఫోన్ 16 లాంచ్ అయింది. ఐఫోన్ అభిమానులు ఫోన్ల కొనుగోలు అవుట్లెట్ల ముందు బారులు తీరారు. ఆర్మీ జవాన్తో ఒక పోలీస్ దురుసు ప్రవర్తనకు నిరసనగా భువనేశ్వర్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పోలీస్ కమిషనరేట్ ముందు ప్లాకార్డులు ప్రదర్శించారు. ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో 76వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పెరేడ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. తారక్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. అక్టోబర్ 21 నుంచి ప్రశాంత్ నీల్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. నటుడు ధనుష్ హీరోగా దర్శకుడిగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో నీక్ అనే సినిమా సెట్స్ మీద ఉంది. పవన్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం విజయవాడలో సెట్స్ వేస్తున్నారు. లేటెస్ట్ గా చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్తో భేటీ అయింది. ప్రభాస్ హను రాఘవపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ మధురైలో మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్లో ప్రభాస్ లేని సీన్స్ తీస్తున్నారు. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తోంది. దసరా నాడు సినిమా టైటిల్ విడుదలకు రెడీ అయ్యారు మేకర్స్. హీరో శర్వానంద్ తన 38వ సినిమాని ప్రకటించారు. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. చెన్నై వేదికగా భారత్ బంగ్లాదేశ్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగింది. టాప్ ఆర్డర్ కుప్పకొలిన అశ్విన్ జడేజా భారత్ ని ఒడ్డున పడేశారు. లోకల్ హీరో అశ్విన్ బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ అజయ్ సెంచరీతో చెలరేగడంతో టొలి టెస్ట్ పై భారత్ పట్టు బిగించింది.